నమస్తే వెల్కమ్ టు టీవీ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతున్న కారు కి ఖమ్మంలో బ్రేకులు పడుతున్నాయి ఖమ్మం టీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ఒక్క సీటే వస్తుంది ఈసారి కూడా పరిస్థితులు అలాగే ఉండేలా ఉన్నాయి జిల్లా ముఖ్య నేతలంతా టీఆర్ఎస్లోనే ఉన్నారు కానీ ఎవరికి ఒకరితో ఒకరికి పడదు తుమ్మల నాగేశ్వరరావు నామ నాగేశ్వరరావు జలం వెంగళరావు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి పువ్వాడ అజయ్ అందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారు జిల్లాలో అన్ని గ్రూపులు వే పోటీకి అందరూ సిద్ధమవుతున్నారు కానీ సీట్లు మాత్రం రావడం లేదు గత ఎన్నికల్లో ఓడిపోయినా తనకు ప్రాధాన్యత వస్తుందని తుమ్మల అనుకున్నారు కానీ ఆయనను కేసీఆర్ పట్టించుకోలేదు పైగా ఆయనపై పోటీ చేసి గెలిచిన ఉపేందర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు ఇప్పుడు ఆయన పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తూ మెల్లగా జనంతో టచ్ లోకి వెళుతున్నారు అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బలమైన వర్గం ఉంది ఆయన పోటీ ఖాయమంటున్నారు ఇక నియోజకవర్గాల వారీగా ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజాప్రతినిధులు వేరువేరుగా రహస్య సమావేశాలు నిర్వహించుకుని ఎవరికి వారు పోటీ ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నారు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పెత్తనమంతా మంత్రి అజయ్ కే ఉంది ఆయన తీరుతో ఇప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందని ప్రచారం జరుగుతుంది సీనియర్లు గ్రూప్ రాజకీయాలతో దూరమైతే టిఆర్ఎస్ ఇంకా గడ్డు పరిస్థితి వస్తుందని చెబుతున్నారు అదే జరిగితే ఖమ్మంలో మరోసారి టిఆర్ఎస్కు పరాభవమే ఎదురవుతోంది ఈ పరిస్థితులను కేటీఆర్ఏ సర్దుబాటు చేయాల్సి ఉందని అంటున్నారు ఇప్పటికే ఆయన పలువురు నేతలతో భేటీ అయ్యారు తాజాగా మరోసారి ఖమ్మం వెళుతున్నారు ఇకనైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమో వేచి చూడాలి